నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వ్యక్తిగత కారణాలతోనో అజ్ఞాతంలో బతకలేకనో జనజీవన స్రవంతులకు వచ్చిన మాజీ నక్సలైట్లు వందల మంది ఉన్నారు. కానీ నయీం ఓ గ్యాంగ్స్టర్ స్థాయికి ఎలా ఎదిగాడు? నక్సలైట్లను ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు? ఉద్యమ నేపథ్యంతో కరడుగట్టాడా, లేకుంటే మొదటి నుంచి అతనిది నేర ప్రవృత్తేనా? ఎన్నో ఏళ్ల నేర చరిత్ర తర్వాత ఎన్కౌంటర్లో ప్రాణాలు వదిన నయీం నేపథ్యం ఏంటి? అతని నేర సామ్రాజ్యం ఎలా విస్తరించింది, ఎలా కుప్పకూడుతోంది? వందకు పైగా అభియోగాలు, వాటిలో దాదాపుగా 30 దాకా హత్య కేసులు, వందల మంది అనుచరులు, వేల కోట్ల ఆస్తులు, ఏళ్ల తరబడి అరాచకాలు, ఇన్నేళ్లు ఏం చేసినా చెల్లుబాటు అయింది, చివరకు పాపం పండింది. షాద్నగర్ ఎన్కౌంటర్లో ప్రాణాలు వదిలిన గ్యాంగ్స్టర్ నయీంకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత తెగింపు? అసలేంటి అతని బ్యాక్గ్రౌండ్? పిల్లలు బొమ్మ తుపాకులతో ఆడుకుంటుంటే వీడు పెద్దయ్యాక పోలీస్ అవుతాడని ముచ్చట పడతారు తల్లిదండ్రులు. కానీ అండర్ గ్రౌండ్ లో ఉంటూ డాన్ స్థాయికి ఎదిగిన నయీం చిన్నప్పుడే తేళ్లతో ఆడుకునేవాడు, పాముల్ని మెళ్ళో వేసుకునేవాడు, గండు చీమల్ని నమిలి మింగేసేవాడు, స్కూల్ స్థాయిలోనే పిల్లల్ని బెదిరించేవాడు. అప్పుడే అనుకునేవారు అమ్మో వీడు పెద్దయ్యాక పెద్ద రౌడీ అవుతాడని. స్కూల్ స్థాయిలోనే తేళ్లతో ఆడుకునేవాడు ఇంటర్మీడియట్ వయసు వచ్చాక ఆగుతాడా? అప్పట్లోనే తనంటే కాలేజీలో టెర్రర్ పుట్టేలా హడావిడి చేసేవాడు. మిగతా కుర్రాళ్లలా కాకుండా టీజింగ్ తో సరిపెట్టుకోకుండా అమ్మాయిలతో శాడిస్టులా ప్రవర్తించేవాడు. అమ్మాయిల మెళ్ళలో పాములు వేయటం, వారిని స్కూటర్పై కూర్చోబెట్టుకుని లారీలకు ఎదురుగా వెళ్తూ భయపెట్టం వంటి పనులెన్నో చేసేవాడని అతని చిన్నప్పటి అరాచకాల్ని సహచరులు గుర్తు చేసుకుంటున్నారు. నల్గొండ జిల్లా కొనగల్కు చెందిన నయీం మోదీన్ కుటుంబం అతని 5 ఏళ్ల వయసులో భువనగిరికి మకాం మార్చింది. తండ్రి విద్యుత్ శాఖలో పనిచేసేవారు. స్కూల్ వయసు నుంచే దూకుడు స్వభావం ఉన్న నయీం భువనగిరిలోనే ఇంటర్మీడియట్ దాకా చదివాడు. విద్యార్థి దశలోనే మొదట ఎస్ఎఫ్ఐలో పనిచేస్తూ తర్వాత రాడికల్ విద్యార్థి సంఘంలో చేరాడు. అప్పట్లోనే కొందరితో కలిసి వ్యాపారులను బెదిరించడంతో పోలీసు కేసుల్లో ఇరుక్కున్నాడు. డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేసిన నయీం 1991లో యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో ఓ కానిస్టేబుల్ పై బాంబు దాడికి దిగి జైలుకెళ్లాడు. అక్కడే పీపుల్స్ వార్ అగ్ర నాయకులతో అతనికి పరిచయం ఏర్పడింది. తర్వాత ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్యతో నయీం పేరు అందరికీ తెలిసింది. వ్యాస హత్య కేసు విచారణ సాగుతుండగానే పోలీసుల నుంచి తప్పించుకున్న నయీం అజ్ఞాతంలోకి విడిపోయాడు. కానీ కొన్నాళ్లకే నాయకత్వంతో విభేదాలు తలెత్తటంతో ప్రభుత్వానికి లొంగిపోయాడు. అప్పటి నుంచి నక్సలైట్ నాయకుల్ని, పౌర హక్కుల సంఘాల నేతల్ని టార్గెట్ చేసుకుంటూ పోలీసులకు కోవార్ట్గా మారిపోయాడు. అప్పట్లో ఎక్కడ మాజీ నక్సలైట్లు, పౌర హక్కుల నేతలు హత్యలకు గురైనా నయీం పేరే ముందుగా వినిపించేది. నక్సలైట్ల కదలికల్ని పసికట్టేందుకు, వారిని అణిచివేసేందుకు నయీంని ఆయుధంగా వాడుకుంది పోలీసు యంత్రాంగం. కొన్ని కీలక ఎన్కౌంటర్లు నయీం ఇచ్చిన సమాచారంతోనే జరిగాయన్న వాదన కూడా ఉంది. నయీంకు కూడా మావోయిస్టుల మీద వ్యతిరేకత ఉన్నది. ఆ వ్యతిరేకత అనేది చచ్చిపోయేంత వరకు ఉంటుంది. బతుకున్నన్నాళ్ళు మావోయిస్టులకు వ్యతిరేకంగా నిలబడాలనేది అయితే. నక్సలైట్లకు వ్యతిరేకంగా ఏ సంఘటన జరిగినా ఏదో ఒక కొత్త సంస్థ పేరు తెరపైకొచ్చేది. క్రాంతి సేన, బ్లాక్ టైగర్స్, కొండనాగులు, గ్రీన్ టైగర్స్, నర్సా కోబ్రా, బ్లాక్ కోబ్రాల పేరుతో జరిగిన కార్యకలాపాలని నయీం గ్యాన్ పనేనంటారు. నక్సలైట్లకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు, కరపత్రాలు, దాడులతో పోలీసులకు మరింత దగ్గరయ్యాడు నయీం. సాంబశివుడు లొంగిపోయేలా ఒత్తిడి తెచ్చేందుకు అతని తల్లిదండ్రులుంటున్న ఊరింట్లోకి పాముల్ని వదలటం, అన్నంలో విషం కలపటం వంటి చర్యలతో భయోత్పాతం సృష్టించింది నయీం గ్యాంగ్. సాంబశివుడి లొంగుబాటు తర్వాత అతన్ని, అతని సోదరుడిని కడతీర్చి తన రాక్షసత్వాన్ని చాటుకున్నాడు నయీం. నేరాలు చేయించడం, పోలీసులు విచారణ ప్రారంభించక ముందే లొంగిపోవడం, కేసును తప్పుదోవ పట్టించడంలో నయీంది అంచనాల కందని క్రిమినల్ బ్రెయిన్. అడుగడుగునా ఎన్నో జాగ్రత్తలు తీసుకునే నయీం తన నీడను కూడా అనుమానించేవాడు. డౌట్ వస్తే సొంత మనుషులనైనా కాటికి సాగనంపేవాడు. బాల్యం నుంచి అలవాటైన నేర స్వభావం నర నరనా జీర్ణించకపోయిన కరడు కట్టిన క్రిమినల్ కాబట్టే ఇన్నేళ్లు అతను ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది.
కేవలం నక్సలైట్లకు వ్యతిరేకంగా పనిచేయటమే కాకుండా పోలీసులకు టెర్రరిస్టులకు సంబంధించిన సమాచారాన్ని కూడా నయీం ఇచ్చేవాడంటారు. దీంతో రెండు విధాలా అక్కడికొస్తున్న నయీం ఆగడాల్ని పోలీసులు చూసి చూడనట్లు వదిలేస్తూ వచ్చారు. కొందరు మాజీ నక్సలైట్లని, పౌర హక్కుల నేతల్ని నయీం ముఠా అంత కిరాతకంగా హతమార్చడానికి కారణం అతనంటే అందరిలో భయాందోళనలు రేకెత్తించడమే. తనేం చేసినా చెల్లుబాటవుతుందనే వాతావరణాన్ని కల్పించుకున్న నయీం అనుచరగణాన్ని పెంచుకుంటూ బెదిరింపులు, సెటిల్మెంట్లు ప్రారంభించాడు. 2005లో ఉగ్రవాది ముజీబ్ రాజస్థాన్ నుంచి అక్రమంగా ఆయుధాలు తెస్తున్నాడనే సమాచారాన్ని నయీం ద్వారానే పసిగట్టిన పోలీసులు చివరికి ఆయుధాల అక్రమ రవాణాలో అతని పాత్ర కూడా ఉందని తెలిసి తెల్లమొహాలేయాల్సి వచ్చింది. అయినా అతని మీద కఠిన చర్యలు లేవంటే కారణం నక్సలైట్ల అణిచివేతలో అతను కీలక ఆయుధమనే కారణంతోనే. గుజరాత్కు చెందిన సోహరాబుద్దీన్ ఎన్కౌంటర్లోనూ నయీం పేరు వినిపించడంతో అతని కార్యకలాపాలు ఎక్కడదాకా విస్తరించాయో అందరికీ అర్థమైంది. భార్య కౌసర్భి, స్నేహితుడు తులసీరాం ప్రజాపతితో చికిత్స కోసం హైదరాబాద్ వచ్చిన సోహరాబుద్దీన్ నయీం సాయంతో అతని సమీప బంధువు ఇంట్లో ఆశ్రయం పొందినట్లు వెల్లడైంది. నయీం ఇచ్చిన సమాచారంతో తిరుగు ప్రయాణంలో వీరిని పట్టుకున్న గుజరాత్ పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చడంతో ఆ సంచలన సంఘటనలో నయీం కూడా సిబిఐకి మోస్ట్ వాంటెడ్గా మారిపోయాడు. తన ఎదుగుదల కోసం నమ్ముకున్న వారిని కూడా బలిపీటమెక్కించే నేరస్తుడిగా నయీంలోని మరో రాక్షస కోణాన్ని కూడా బయటపెట్టింది సోహరాబుద్దీన్ ఎన్కౌంటర్. కొందరు పోలీసు అధికారుల సాయంతోనే ఈ కేసులో సిబిఐకి చిక్కకుండా నయీం తప్పించుకున్నాడన్న బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఫ్యాక్షన్ హత్యల కన్నా భయంకరంగా ఉండేవి నయీం గ్యాంగ్ కిరాతకాలు. ప్రత్యర్థులు వెనక్కి తగ్గేలా, తన సీన్లోకొస్తే ఎవరైనా భయంతో ఉనికిపోయేలా నయీం స్కెచ్లుండేవి. బెల్లి లలితను హతమార్చి శరీర భాగాల్ని ఆమె అనుచరుల ఇళ్ల ఎదుట వేయించడమే కాకుండా ఓ మాజీ నక్సలైట్ కనుగుడ్లు పీకేసి కిరాతకంగా హతమార్చింది నయీం ముఠ. అజ్ఞాతంలోనే పోలీసులకు చిక్కకుండా ముప్పతిప్పలు పెట్టిన సాంబశివుడు లొంగిపోయాక నయీం వ్యూహానికి బలయ్యాడు. తర్వాత తనకు ప్రాణభయం ఉందని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా అతని సోదరుడు రాములు కూడా నయీం ముఠా ఉచ్చు నుంచి తప్పించుకోలేకపోయాడు. సంచలన సంఘటన జరగగానే నయీం గ్యాంగ్ పనేనని తెలిసిపోయేది. కానీ కేసు ఒక్క అడుగు కూడా ముందుకేసేది కాదు. సంఘటన జరిగిన 48 గంటల్లో అనుమానితులకు బదులుగా వేరెవరో వచ్చి లొంగిపోయేవారు. ఆ నేరం తమ పనేనని చెప్పుకునేవారు. మర్డర్ కేసైనా నెత్తినేసుకునే గ్యాంగుల్ని సృష్టించిన నయీం తన ప్రమేయంపై చిన్నపాటి ఆధారం కూడా దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడు. కొన్నాళ్లు తనతో కలిసి పనిచేసిన వారైనా తల ఎగరేస్తున్నారనే అనుమానం వస్తే తల తీసేసేవాడు. లేఅవుట్ వేస్తే చాలు నయీం గ్యాంగ్ బాలిపోయేది. ఆస్తుల లావాదేవీల్లో తలదూర్చేది. ఏదైనా లిటిగేషన్ వస్తే నయీం మార్క్ సెటిల్మెంట్ జరిగిపోయేది. జంట నగరాలతో పాటు నల్గొండ జిల్లాలోని ఎన్నో ల్యాండ్ సెటిల్మెంట్లలో నయీం జోక్యం ఉన్నా ఫిర్యాదు చేయటానికి కూడా సాహసించలేకపోయేవారు బాధితులు. ఫిర్యాదు చేసినా ఏం కాదని నయీం అనుచరులు బెదిరించేవారు. తాము దావుద్ ఇబ్రహీం మనుషులమని భయపెట్టేవారు. ఎవరైనా పోలీసుల దాకా వస్తే దాడులకు దిగటమే కాకుండా ఫిర్యాదు వెనక్కి తీసుకోకపోతే చంపేస్తామని బెదిరించేది నయీం గ్యాంగ్. నేరస్తుడిగా నిలదొక్కునేదాకా పోలీసులకు సెల్యూట్ కొడుతూ వచ్చిన నయీం తర్వాత వారికే కంట్లో నలుసులా మారిపోయాడు. పోలీసుల్ని కూడా లెక్క చేయని స్థాయికి తన నెట్వర్క్ని విస్తరించాడు. ముంబైలో దావుద్లా ఈ ప్రాంతాన్ని కూడా తిరుగులేని గ్యాంగ్స్టర్గా ఏలాలని తాపత్రయపడ్డాడు. బతుకుండగా ఎన్నో సంచలనాలకు కారకుడైన నయీం తన చావు తర్వాత కూడా నమ్మలేని నిజాలెన్నో మిగిల్చాడు. నయీం ఇళ్లలో దొరికిన డాక్యుమెంట్లను పరిశీలించడానికి రెవెన్యూ యంత్రాంగాన్ని దించాల్సి వచ్చింది. పట్టుకున్న క్యాష్ ని లెక్క పెట్టడానికి మిషన్లు తెప్పించాల్సి వచ్చింది. లెక్కలేనని ఆస్తులు, లెక్క తేల్చలేనని అక్రమాలు. ఓ ఇన్ఫార్మర్ గ్యాంగ్స్టర్ గా మారితే ఎన్ని అరాచకాలు జరుగుతాయో నయీం ఎన్కౌంటర్ తర్వాత బయటపడుతున్న నిజాలే సాక్ష్యం. 8 లక్షలు చిల్లర క్యాష్, వెపన్స్ ఒక 4 పిస్టల్స్, 1 డమ్మీ రివాల్వర్, తర్వాత అబౌట్ 169 రౌండ్స్ అమ్యునిషన్, తర్వాత జెలటిన్ స్టిక్స్ 10, ఒక గోల్డ్ 1.93 కేజీస్ గోల్డ్, చాలా సెవెరల్ సీడీలు,
అతను సంపాదించిన అక్రమార్జనకు సంబంధించిన డాక్యుమెంట్స్, చాలా డాక్యుమెంట్స్, రికార్డ్స్ అన్ని దొరికినాయి. భాయ్ పోఖ్రీ సినిమాలో ముంబై నుంచి వచ్చే డాన్ ని విలల్లంతా భయంగా పిలిచేవాళ్లలా నయం అనుచరులు కూడా భువనగిరి బాయ్ పేరు చెప్పుకునే రెచ్చిపోయేవారు. బాయ్ పేరు చెప్పి ఎన్నో దందాలకు తెగపడ్డారు. నయం కదలికలపై పోలీసులు కన్నేసేందుకు కారణమైన చివరి బెదిరింపు మెసేజ్ లోను బాయ్తో పెట్టుకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక. రక్తపు కొడుకు అలవాటు పడ్డ నయం అడుగడుగునా ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవాడు. తను కోవర్ట్గా ఎంతో మందికి వెన్నుపోటు పొడిచినందుకేనేమో తన విషయంలో ఎవరికీ అవకాశం ఇవ్వకుండా తరచూ గన్మ్యాన్లని మకాంని మార్చేస్తుండేవాడు. కొన్నాళ్ల క్రితం నయం ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోనూ హల్చల్ చేశాడు. నక్సల్స్ ఆచూకీకి అతని సేవలు ఉపయోగపడతాయంటూ కొందరు పోలీసు అధికారులు ఇచ్చిన రిఫరెన్స్ తో ఆ రాష్ట్రాల పోలీసు అధికారులు కూడా దగ్గరయ్యారు గ్యాంగ్స్టర్ కి. అక్కడ కొన్ని సెటిల్మెంట్లు, కాంటాక్ట్లతో డబ్బు కూడేశాడు. అక్కడి అధికారులను కూడా నెలవారీ మామూలతో మచ్చిక చేసుకున్నాడు. చిల్లర మల్లర్తో లాభం లేదని పెద్ద టార్గెటే పెట్టుకుని అరాచకాలకు పునాది పడ్డ చోటే మళ్లీ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. 2 ఏళ్లు 200 కోట్లు ఈ టార్గెట్ తోనే మళ్లీ అక్రమ దందాలు మొదలు పెట్టాడు నయం. ల్యాండ్ సెగ్మెంట్లు, భూ ఆక్రమణలతో పాటు ప్రజాప్రతినిధులను కూడా టార్గెట్ చేశాడు. అడ్డదారిలో సంపాదించిన ఆస్తులు 100 కోట్లున్నా రౌండ్ ఫిగర్ చూసుకుని దౌద్ ఇబ్రహీంలా ఎవరికీ దొరకకుండా సేఫ్ ప్లేస్ కెళ్లిపోవాలని నయం నిర్ణయించుకున్నట్లు భావిస్తారు. కాంట్రాక్టర్లు, వ్యాపారులను బెదిరించి సొమ్ములు దండుకోవడానికి అలవాటు పడ్డ నయం అధికార పార్టీ ప్రజాప్రతినిధుల్ని కూడా వదిలిపెట్టలేదు. తాను అడిగినంత డబ్బు ఇవ్వాలని, తను చెప్పినట్లు నడుచుకోవాలని గ్యాంగ్స్టర్ బెదిరింపులకు దిగాడు. నల్గొండ జిల్లాలోని మండల స్థాయి ప్రజాప్రతినిధుల నుంచి కొందరు ఎమ్మెల్యేలు దాకా నయం బాధితులు ఎందరో ఉన్నారని సమాచారం. ప్రధానంగా నయం సొంత జిల్లాలోని 3 ఎమ్మెల్యేల్ని నయం బెదిరించినట్లు చెబుతున్నారు. 1 రూపాయల వంతున డబ్బులు ఇవ్వాలని, ఉరుసుకు వచ్చి తనకు జై కొట్టాలని గ్యాంగ్స్టర్ పదే పదే హెచ్చరించడంతో చివరికి వారు విషయాన్ని ప్రభుత్వాధీనత దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాల్లో ప్రతి పనికి నయం అనుచరుల పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలియటంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. వీరితో పాటు ఓ ముఖ్యమైన వ్యక్తిని కూడా నయం బెదిరించడంతో కొంతకాలంగా అతని కదలికలపై పోలీసు యంత్రాంగం సీరియస్ గా దృష్టి పెట్టి చివరికి పని పూర్తి చేసింది. నయం మూలలు హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉన్నాయని తేలటంతో కుకుడివేళ్లతో పెకిలించే ప్రయత్నాల్లో ఉన్నారు పోలీసులు. నయం బినామీల నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. అనుచరులు, బంధుమిత్రుల ఇళ్లలో జరుపుతున్న సోదాల్లో ఎన్నో డెన్లు బయటపడుతున్నాయి. ఆయుధాలు, ఆస్తిపత్రాలు, కట్టలు తెంచుకుంటున్న నోట్లతో నయం నేర సామ్రాజ్యం ఎంతగా విస్తరించిందో తెలుసుకుని నివ్వెరపోతున్నారు. కానీ గురు చూసి కాల్చగల గన్మెన్, పని మనిషి అనుకుని పొరపడతాం, కంటికి రెప్పలా కాపలా కాసే బాడీగార్డ్, పేదింటి అమ్మాయిలకు డబ్బుతో వెలకట్టి వారిని కూడా తన నేర సామ్రాజ్యంలో భాగస్వాములు చేశాడు నయం. కొందరు పోలీసు అధికారుల నీడన కరడు కట్టిన గ్యాంగ్లతో లోడెడ్ గన్లతో రెచ్చిపోయాడు. క్రూర మృగం వేటకి బయలుదేరినట్లు చీకటి పడ్డాకే బయట ప్రపంచంలోకి రావటం నయం అలవాటు. 3 వాహనాలు కాన్వాయ్గా బయలుదేరితే అందులో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే. వాళ్లంతా కుటుంబ సభ్యులు అనుకుంటే పొరపాటు. సేఫ్టీ కోసం అదో ఫ్యామిలీ సెటప్. పేరుకు మహిళలు, పిల్లలే కాని డాన్కేదైనా అపాయం వస్తే బుల్లెట్ ప్రూఫ్లా కాపాడేది వాళ్లే. అచ్చం ఒకప్పటి లిబియా నియంత గడాఫీ గుర్తుకొచ్చేలా తన రక్షణ కోసం ఓ ప్రత్యేక వ్యవస్థనే సృష్టించుకున్నాడు క్రిమినల్ నైన్. పేదింటి అమ్మాయిలే నయం టార్గెట్. కుటుంబ సభ్యులకు డబ్బు ముఠ చెప్పి లేదంటే ప్రలోభ పెట్టి చేరదీస్తాడు. వారిలో యాక్టివ్గా ఉన్నారనుకున్న వారికి తుపాకులు పేల్చడంలో స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాడు. తన డెన్లలో వారిని సాదాసీదా మహిళల్లా ఉంచుతాడు. బయటికి వెళ్లేటప్పుడు తనతో పాటు తీసుకెళ్తాడు. షాద్ నగర్, నర్సింగ్ ఇళ్లలో దొరికిన మహిళల్ని ఆ ఇంటి పని మనుషులనే మొదట అనుకున్నారు. కానీ ఎంక్వైరీ చేశాకే తెలిసింది వారు షార్ప్ షూటర్లని. నర్సింగ్ లోని ఇంట్లో ఉన్న పరహానా దగ్గర 2 తుపాకులు దొరికాయి.
న్యాయంకి రక్షణ కవచంలా ఉండే మహిళలతో పాటు 12 నుంచి 15 ఏళ్లలోపు వయసున్న 8 మంది అమ్మాయిలు కూడా దొరికారు. తన అవసరాల కోసం వారిని చేరదీసే నయం మోస్తీరాక కొందరు యువతుల్ని వేరే వారికి విక్రయించినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. నయం ముఖ్య అనుచరులు 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు బంధుమిత్రులు అనుచరుల ఇళ్లపై దాడులు కొనసాగిస్తున్నారు. అరాచకాల చిట్టాను విప్పుతున్నారు. వందల డాక్యుమెంట్లు, వేల కోట్ల ఆస్తులు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు. కరుడుగట్టిన నేరగాన్ని చూసి చూడట్లు వదిలేస్తే ఎంత ప్రమాదమో నయం నేర చరిత్రే నిదర్శనం. హైదరాబాద్ లో ఆస్తిపాస్తులకు సంబంధించే నయం ఇంట్లో 137 డాక్యుమెంట్లు దొరికాయి. వాటి అధికారిక విలువే 1,627 కోట్లని అంచనా. మిర్యాడగూడలోని నయం అత్త ఇంట్లో 430 ఆస్తిపత్రాలని స్వాధీనపరుచుకున్నారు. నల్గొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరి, బీబీనగర్ తదితర ప్రాంతాల ఆస్తుల లావాదేవీలకు సంబంధించిన ఈ డాక్యుమెంట్ల విలువని లెక్కలు తేల్చే పనిలో ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్, కొండాపూర్, పులుగుడ, నార్సింగ్ లిమిట్స్ లో పెద్ద ఎత్తున భూముల్ని నయం విక్రయించినట్లు ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఒక్క భువనగిరి యాదాద్రిలోనే 1,800 ఎకరాల భూమిని నయం గ్యాంగ్ కబ్జా చేసింది. నయం సెటిల్మెంట్ల డబ్బంతా ఎప్పటికప్పుడు హైదరాబాద్ కి చేరిపోయేది. నార్సింగ్ లో దొరికిన డబ్బు కాకుండా ఇంకెక్కడ డబ్బు దాచాడో, బినామీల ఖాతాలో ఎంతుందో పోలీసుల దర్యాప్తులో నిగ్గు తేలబోతోంది. ఎన్కౌంటర్ స్థలంలో దొరికిన AK-47 తో పాటు నయం దగ్గర అలాంటి అత్యాధునిక ఆయుధాలు మొత్తం 4 ఉన్నాయి. ఇక చైనా మేడెడ్ పిస్తోళ్లు, రివాల్వర్లు 16 దొరికాయి. కొన్ని పేలుడు పదార్థాలను కూడా నయం ఇంటి నుంచి పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ల్యాండ్ సెటిల్మెంట్లకు లొంగని వారిని ఇళ్ల చుట్టూ జిల్టన్ స్టిక్స్ అమర్చి పేల్చేస్తామని బెదిరించేది నయం గ్యాంగ్. ప్రాణభయంతో ఎవరు బయటపడలేదు గాని అతని చావుతో బాధితులంతా బయటకు వస్తారని భావిస్తున్నారు. నయం ఎన్కౌంటర్తో బాధితులెందరో సంబరాలు చేసుకుంటుంటే కొందరు పోలీసు అధికారుల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి. నయంకి మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తూ అతని పాపాల్లో పాలు పంచుకున్న కొందరు అధికారులు తమ జాతకాలు బయటపడతాయని భయపడుతున్నారు. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఓ పోలీసు ఉన్నతాధికారి ఎస్ఐగా పనిచేసినప్పటి నుంచి నయంకి అత్యంత సన్నిహితుడని సమాచారం. ఇటీవలే రిటైర్ అయిన ఓ ఐఏఎస్ అధికారి కూడా ఏళ్ల తరబడి నయంతో అనుబంధాన్ని కొనసాగించినట్లు చెప్పుకుంటున్నారు. నయం గ్యాంగ్ సాయంతో కొందరు అధికారులు తమ ప్రైవేట్ పనులు, సెటిల్మెంట్లు చక్క పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంత బాధపడి ఉన్నారు, ఎవరైనా ఎక్స్టోర్షన్ కొరకు లేకపోతే వేరే ఫెన్స్ చేయడానికి ఎవరైనా దీంట్లో పీడుతున్నారు వాళ్ళు, ఇది ఫ్రీగా ఇది మనకు కంప్లైంట్ ఇవ్వండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దేవెన్సి చూడండి, ఒక ఇద్దరు అయితే పిల్లలు ఉన్నారు, తనకి వాళ్ళని సిడబ్ల్యూసీకి పంపడం జరిగింది. ఇంకా మిగతా గురించి ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము. తనకు 250 కోట్ల ఆస్తులున్నాయని అధికారికంగా చూపించి చచ్చేదాకా ఆయుధపు పన్ను కడుతూ వచ్చాడు గ్యాంగ్స్టర్ నయం. ఎవరెవరితో సంబంధాలున్నాయో, ఎవరెవరికి ఎంతెంత ఇచ్చాడో ప్రతిదీ లెక్క రాసుకున్నాడు. ఆ లెక్క బయటపడితే చిత్రగుప్తుడి పాపాల చిట్టా వెలుగు చూసినట్లే. ఇది ఇవాల్టి ఫోకస్. నమస్తే.